గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. అమరావతి నుంచే ఏపీ పాలన కొనసాగేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 27లోగా సచివాలయ కార్యకలాపాలు అమరావతి నుంచే జరుగుతాయంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై ముందస్తుగా వివరాలు వెల్లడిస్తామంటున్నారు. ఉద్యోగులు విడతల వారీగా అమరావతికి వచ్చేయాలని చెబుతున్నారు బాబు. మరోపక్క ఉద్యోగుల్లో కొంత అయోమయం నెలకొంది. ఉద్యోగుల తరలింపు ప్రక్రియ కోసం ప్రణాళికను ఇస్తామన్న బాబు దానిపై క్లారిటీ ఇవ్వాలంటున్నారు. సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. అయితే మౌలిక వసతుల కల్పన విషయంలో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ జూన్ నుంచే ఏపీలో పాలన ప్రారంభమైందనుకోవచ్చా? అక్కడికి వెళ్లేందుకు ఉద్యోగులకున్న సమస్యలేంటి? వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా? దీనిపైనే ఇవాల్టి న్యూస్ ట్రాక్. అమరావతిలోని వెలగపూడిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ నెల 27లోగా అమరావతికి వచ్చే ఉద్యోగుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సెప్టెంబర్ వరకు ఏపీ ఎంప్లాయీస్ రాజధానికి వెళ్తారన్నారు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ. విడతల వారీగా ఉద్యోగులను తరలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27లోపు సచివాలయ ఉద్యోగులు అమరావతికి వెళ్లడం సాధ్యం కాదనేది వారి వాదన. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఉద్యోగాలు తీసేస్తారు, మీరు కొత్త వాళ్ళని నింపుకుంటా ఉంటుంది, మేము బాండెడ్ లేబర్ చేయట్లా, మేము కూడా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నాం, మీరు కూడా దయచేసి ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాం, సీఎం గారు మాకు సానుకూలంగా ఉన్నారు, మేము కూడా సీఎం గారికి సానుకూలంగా మా విషయాలన్నీ చెబుతున్నాం, కాకపోతే ఇక్కడ అధికారుల లోపం వల్ల కొంత ఇన్స్ట్రక్షన్స్ రాకపోవడం వల్ల కొంచెం మాకు కూడా ఇబ్బంది. కటు అమరావతికి రావడం ఇష్టం లేదని, అక్కడ వసతులు లేవని కొందరు ఉద్యోగులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఉద్యోగుల డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం పరిష్కరించిందని, 35% హెచ్ఆర్ఏ, 5 రోజుల పనిదినాలపై జీవో కూడా జారీ చేసిందన్నారు ఆయన. ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిందని, ఉద్యోగులందరూ ఇది గుర్తుంచుకోవాలన్నారు. ఆగస్టు 31 నాటికి అన్ని విభాగాల హెచ్ఓడీలు విజయవాడకు తరలి వస్తారని అశోక్ బాబు చెప్పారు. ఉద్యోగుల తరలింపుపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని ఆయన అన్నారు. 31/8కి కొన్ని హెచ్ఓడీలు వెళ్తాయని చెప్పి ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి 31/8కి హెచ్ఓడీలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుత్వం మరి ఏ కారణాల వల్ల అవుతాయినా కానీ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ని మేము ఇప్పుడు వేయలేము. G+1లో సెక్రటరేట్ మాత్రమే మేము తరలించే విధంగా నిర్ణయం తీసుకున్నాం. హెచ్ఓడీలు అందరూ కూడా విజయవాడ గుంటూరులో ఉన్న ప్రైవేట్ బిల్డింగ్స్లో మీ కార్యాలయాలకు సంబంధించిన వాటిని తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ మార్పు వల్ల ఉద్యోగస్తుల్లో కొంత కన్ఫ్యూజన్ రావడం, దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది చోట మోట నాయకులు మరి ప్రభుత్వం మీద అది ఏ రకమైన కారణాలు అవనివ్వండి కొంత కలకలం రేపిన మాట వాస్తవం. దీనికి మేము ఏపీ ఎంజో సంఘంగా ఎటువంటి బాధ్యత లేదనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. రెండవ విషయం, ఆ రోజున ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 31/8 వరకు కూడా హెచ్ఓడీలు రాజధానికి తరలించడానికి సమయం ఉన్న విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తూ, ఈ హెచ్ఓడీలు రావడంలో ప్రైవేట్ బిల్డింగ్లు చూసుకోవాలి కాబట్టి ప్రైవేట్ బిల్డింగ్లు వాళ్ళకి అనుకూలమైన బిల్డింగ్స్ అన్నీ కూడా వెతికి వాళ్ళ ఆఫీస్కి సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత వాళ్ళు రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నాకు తెలిసి దాదాపు 25 హెచ్ఓడీలు విజయవాడ గుంటూరులో వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ని ప్రాథమికంగా నిర్ణయించుకోవడం జరిగింది. అందుట ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖలు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శాఖలన్నీ కూడా ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అయితే ఆల్రెడీ గుంటూరులో పనిచేస్తుంది. హెచ్ఓడీలని సెక్రటరీలు కలపడం అంటే కరెక్ట్ కాదు. ఇది కొంతమంది ఉద్యోగస్తులు హెచ్ఓడీలని సెక్రటరీగా, సెక్రటరీని హెచ్ఓడీలుగా భావించి మరి వాళ్ళ మాటలను ఎక్కువగా మరి మీడియాలో రావడం అనేది కొంచెం విచారించదగ్గ విషయం. ప్రభుత్వం వెలగపూడిలో ఏదో బిల్డింగ్లు నిర్మిస్తున్నారో అందుట్లో సెక్రటరీ మాత్రమే ఉంటుంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం ఇంకా పూర్తే కాలేదు. అక్కడ మౌలిక వసతులు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేని పరిస్థితి. అయినప్పటికీ జూన్ 27వ తేదీన సచివాలయ ఉద్యోగులు అక్కడికి వెళ్లాల్సిందే అన్న ఒక
అభిప్రాయానికి సంబంధించి ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి. అయితే వివిధ కార్యాలయాలు అక్కడ ఉన్నప్పటికీ, కొంత రెంటెడ్ భవనాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ స్కూళ్లకు సంబంధించి లేదా ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టంభనకు సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఏం చెప్తారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, అండ్ ఉద్యోగుల సమస్యలేంటి, దీని గురించి మనం ఇవాల్టి న్యూస్ ట్రాక్లో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు, వెంకట్రావు గారు అండ్ మురళీకృష్ణ నాయుడు గారు, చర్చకు స్వాగతం. ముందుగా మురళీకృష్ణ గారు, ఫస్ట్ 27వ తేదీకి ఆ సచివాలయ ఉద్యోగులు తరలి వెళ్లాల్సిందే అనే ఒక ప్రభుత్వ వ్యాఖ్యకు సంబంధించి మీరు ఎలా చూస్తున్నారు, మీకున్న సమస్యలేంటి? గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన విజయవాడ నుంచి సాగించాలని చెప్పి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టడం అనేది జరిగిపోయింది. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఒక ప్లాన్ అంటూ లేకుండా కనీసం ఒక సంవత్సరంలోనో లేకపోతే ఒక 2 సంవత్సరాల్లోనో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా విజయవాడకు తరలించాలి అని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టారో అప్పటి నుంచే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఉంటే, వాటిని ఇంప్లిమెంట్ చేసింటే ఈరోజు ఈ గందరగోళ పరిస్థితి వచ్చేది కాదు. గత సంవత్సరం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో మేము ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచినది మా యొక్క పిల్లల నేటివిటీ ఏంటి. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ స్థిరపడిన ఏపీ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడ నేటివ్గా పరిగణించబడతారు. అదే ఆంధ్ర కాలేజీల్లో అడ్మిషన్స్ చేసుకోవాలంటే అక్కడ నాన్ లోకల్ ఓన్లీ 15% కోటా కింద వీళ్ళు కంపీట్ చేయాలి. ఇదే తెలంగాణలో అయితే 85% కోటా కింద కంపీట్ చేయొచ్చు. మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ సీట్లు ఈజీగా సంపాదించుకోగలరు. ఉద్యోగులకే కాదు ఇది, ఇది హైదరాబాద్లో స్థిరపడినటువంటి 30 లక్షల మంది ఆంధ్ర ప్రాంత వాసులకు అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ఈ సమస్యను సత్వరం పరిష్కరించండి అని చెప్పి మేము ప్రభుత్వం ముందు పెట్టాం. ఇప్పటికి సంవత్సరం కాలం గడిచిపోతున్నప్పటికీ దీని మీద ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఏవీ రాలేదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన ఇష్యూ కాదు, ఆర్టికల్ 371D సంబంధించింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చేయవలసిన విషయం. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్తున్నారు. ఈ మధ్యనే మనం చూసాం మెడికల్ కాలేజీకి సంబంధించి అడ్మిషన్స్కు నీట్ పరీక్ష తప్పనిసరిని సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున లాబింగ్ చేసి 15 రోజుల్లోనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఈ రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తూ ఈ సంవత్సరం వరకు వచ్చే సంవత్సరం నుంచే అటువంటి చిత్తశుద్ధి మా యొక్క పిల్లల యొక్క దీని మీద చూపించలేదు. ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్న మాటలు కావచ్చు, లేదా అశోక్ బాబు గారు ఏపీ ఎన్జీఓల సంఘం నేత చెప్తున్న మాటలు కావచ్చు, హెచ్ఆర్ఏ కూడా అనుకున్న మేర ఇచ్చారు, ముఖ్యంగా 5 రోజుల పని దినాలకు సంబంధించి జీవో జారీ చేశారు, ఉద్యోగులకు సంబంధించి అనేక విషయాల్లో సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తోంది. అయినప్పటికీ మీరు అరే సరే ఉన్న సమస్యల గురించి, మిగతా సమస్యల గురించి మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఒక సచివాలయం నిర్మాణం జరుగుతున్న టైంలోనే అక్కడ ఖచ్చితంగా అక్కడ నుంచి పరిపాలన అందించాలని చంద్రబాబు గారు నిర్ణయించుకున్న టైంలో మీరు అక్కడికి వెళ్ళడానికే ఇష్టపడట్లేదా, లేకపోతే సమస్యలున్నాయి కాబట్టి వెళ్ళట్లేదు అని అని చెప్తున్నారా? ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం కూడా అమరావతి నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి కూడా మేము అసలు చాలా ఇష్టపడుతున్నాం. ఓకే, ఎందుకంటే మీరు గతంలో గమనించాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి అన్ని త్యాగాలకు ఓడ్చి 80 రోజులు మా జీతాన్ని కోల్పోయి కూడా ఉద్యోగం చేసిన వాళ్ళం మేము. మేము నిస్వార్థంగా ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము భుజానికి ఎత్తుకొని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మేము మొదటి వాళ్ళం. మేము అమరావతికి వెళ్ళి అక్కడి నుంచే పనిచేయాలని మేము భావిస్తున్నాం. అయితే కనీసం మాకు పలాని కార్యాలయం ఉంది అని చూపించే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఓకే, మేము మిగతా గొంతమ్మ కోరికలు ఏమీ అడగట్లేదండి. ఇక్కడ వస్తున్న జీతంలో 1 రూపాయి కూడా తక్కువ రాకుండా అమరావతిలో కూడా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది తప్ప 30% హెచ్ఆర్ఏ సంబంధించి జీవో ఇచ్చారని చెప్పి అశోక్ బాబు గారు చెప్తున్నారు, కానీ మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఇంతవరకు జీవో అయితే వెలువడలేదు. అయితే వాటి గురించి ఇప్పుడు మీరు విన్నారు, మురళీకృష్ణ గారి మాటల్ని విన్నారు, ముఖ్యంగా
ఇప్పటికిప్పుడు ఎందుకని 27వ తారీఖు పైన ఒక టార్గెట్ 27 అని ప్రభుత్వం పెట్టుకొని ఖచ్చితంగా 27వ తారీఖు వెళ్ళాలి అనే ఒక అభిప్రాయంలో ఎందుకుంది? అక్కడ ఇంకా సచివాలయ భవనం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. శనివారమే మౌలిక వసతులకు సంబంధించి ఒక టెండర్లను ఖరారు చేశారు. ఇంకా అక్కడ వసతులేమీ లేనప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనే ఒక అభిప్రాయం వస్తుంది. అంటే 27వ తారీఖుకి కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే కావాలో అవన్నీ కూడా పూర్తి చేయటానికి వార్ ఫుట్టింగ్లో వర్క్లు డివైడ్ చేసి అలాట్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోవడానికి కావలసిన వాతావరణం కల్పించిన తర్వాతే రమ్మంటున్నాం. ఇంకో విషయం, ఈ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పటికే అక్కడ సీట్లు పొందారు, పిల్లల్ని చేర్పించారు, వాళ్ళు గొడవ పెడుతున్నారు మళ్ళీ వెళ్ళకపోతే ఎట్లా అని, మేము ఫీజులు కట్టాము, సీట్లు తీసుకున్నాం, ఇల్లు అద్దెకి తీసుకున్నాం, అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏంటండి? ఈ ఉద్యోగ సంఘాల్లో కొద్ది మంది స్వార్థపూరిత శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు అయోమయం గందరగోళం చేస్తున్నారు. యూనియన్ పరంగా వాళ్ళు చక్కటి సంకేతాలు ఇస్తున్నారు, మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టాం. 27వ తారీఖు మీరు కూర్చోడానికి సీటు, మీ కంప్యూటరు, మీ కావలసిన మౌలిక సదుపాయాలు పూర్తి చేసిన తర్వాతే అక్కడ రమ్మంటున్నాం. ఒక చిన్న పాయింట్ వెంకట్రావు గారు, శనివారం నాడు ఒక టెండర్లను ఖరారు చేశారు మౌలిక వసతులకు సంబంధించి, అదే తాత్కాలిక భవనంలో కదా. అయితే దాంట్లో 3 నెలలు మినిమం పీరియడ్ ఉంది, అది పూర్తి కావాలంటే మినిమం 3 నెలల పీరియడ్ని మీరు ఎందుకని మరి అట్లాంటి టెండర్లో పెట్టిన పరిస్థితి గరిష్టమైన కాలపరిమితి లేదు, మినిమం అంటే 3 to 6 months అన్నారు. అయినా కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చి 3 షిఫ్ట్లు పని చేయిస్తాం, 8 గంటలకు ఒక టీం చొప్పున 24 గంటలు పనిలో పెట్టి చేయిస్తాం. మీరు చూద్దరు కానీ కదా 27వ తారీఖు ప్రజలు కోరికండి. ఇక్కడేమో సెక్రటేరియట్ శాఖాధిపతులు ఇప్పటి వరకు 6,000 ఉన్నారండి, శాఖాధిపతులు 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు 2,000 ఉన్నారు. శాఖాధిపతుల్లో 6,000లో 2,000 మంది వెళ్ళి అక్కడే పనిచేస్తున్నారు, మరొక 2,000 రంగం సిద్ధం చేసుకున్నారు వెళ్ళిపోతున్నారు. శాఖాధిపతుల్లో మిగిలింది 2,000 మాత్రమే, వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఆపారు కనుక భవనాలు చూసుకోలేదు, భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక సెక్రటేరియట్లో ఉండే 2,000 మంది ఉద్యోగస్తులకు కావలసిన పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి తాగునీరు, శానిటేషను సర్వం ఏర్పాటు చేసిన తర్వాతే మేము అక్కడ తీసుకువెళ్తాం. మీరే చూస్తారు కదా. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం మీరు మురళీకృష్ణ గారి మాటలు విన్నారు, వెంకట్రావు గారి మాటలు విన్నారు, మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. బేసికల్గా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ముఖ్యమైన 2 డిమాండ్లు ఏంటంటే, ఒకటి ముఖ్యమైన స్థానికత వాళ్ళ పిల్లల భవిష్యత్తు, రెండవది మౌలిక సదుపాయాలు కల్పించమని చెప్పేసి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమి మురళీకృష్ణ గారు అన్నట్టు గుంతమ్మ కోరికలు అయితే కోరడం లేదు, అది న్యాయబద్ధమైన కోరికలే. పెద్దలు సీఎల్ వెంకట్రావు గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ 27వ తేదీ లోపలనే మేము అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం, వా ఉద్యోగులే మమ్మల్ని ఎందుకు మమ్మల్ని అక్కడికి ఇంకా లేట్ చేస్తున్నారు అన్న పద్ధతిలో మాట్లాడడం జరిగింది. ఓన్లీ కేవలం ఇప్పుడు G+2 ఓన్లీ పిల్లర్లు మాత్రమే వెళ్ళేసినాయి, 2 స్లాబులు పడ్డాయి. మీకు కావాలంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న చూడండి వాస్తవం. సో ఎటువంటి ఒక ఇటుక ఒక బ్రిక్ కూడా పేర్చిన పరిస్థితి లేదు, కానీ కేవలం పిల్లరు స్లాబ్స్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటీరియర్కు సంబంధించిన టెండర్ కూడా నిన్ననే చేయడం జరిగింది. అది వాటి వాళ్ళు 3 నెలలు అనొచ్చు, కానీ కనీసం అంటే 6 నెలలు పడుతుంది. సో అటువంటి పరిస్థితులలో ఒక ఉద్యోగస్తులు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఏ విధంగా ఎక్కడ కంప్యూటర్ ఉంటుంది, ఎక్కడ ఫైల్స్ ఉంటాయి, ఎక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఏ విధంగా అతను వర్క్ చేస్తాడనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా రెండో విషయం ఏంటంటే, నిన్నే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ సందర్భంలో అన్నారో, బాత్రూమ్ కంప్యూటర్ ఉంది కదా ఇంకా అంతకన్నా ఏం కావాలన్న పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అంటే ఒక బాత్రూము కంప్యూటర్ ఉంటేనే అడవిలో పోయి ఎవరు పనిచేయరు, ఎందుకంటే అటువంటి అక్కడ వెలగపూడి అనే ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే సచివాలయం తాత్కాలిక సచివాలయం జరుగుతుందో అక్కడ అక్కడ ఎటువంటి రోడ్డు ఫెసిలిటీ కానీ అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి ఎక్కడ, ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అద్దెలు. చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ సింగపూర్ కన్నా మించిన అద్దెలు ఉన్నాయని చెప్పేసి ఆయననే చెప్పడం జరిగింది. మొన్న ఒక విజయవాడ వాసులకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎటువంటి ఈ ఏమంటారు రెంటల్ ఏదో సమ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఏదో ఒకటి రెంటల్ యాక్ట్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు రాజధాని అనేది మనకు విభజన చట్టం ప్రకారము 10 సంవత్సరాలకు మన హక్కు ఉంది. మన హక్కు ఉన్నప్పుడు మనం పరిగెత్తి ఇప్పుడు మీరు ఇంకొక 6 నెలలు తీసుకోండి,
మంచిగా సచివాలయం కట్టండి, మంచిగా మౌలిక వసతులు కల్పండి, ఒక ఆర్డినెన్స్ త్వరగా, ఇప్పుడు మురళీకృష్ణ గారు అన్నట్టు ఒక నీట్ విషయంలో వారం రోజుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వ్యక్తులు ఎందుకు స్థానికత విషయంలో ఇన్ని 2 సంవత్సరాల తర్వాత కూడా దానికి ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతో. వెంకటరావు గారు, ముఖ్యంగా చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతూ, ముఖ్యంగా అంతకు ముందు టక్కర్ గారేమో హెచ్ఓడీలు మాత్రమే వస్తున్నారన్నారు, ఆ తర్వాత చంద్రబాబు గారేమో అందరూ రావాల్సిందే అన్నారు. అయితే బస్సులోనే నేను నా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాను నేను విభజన తర్వాత, అటువంటిది మీరు రావడానికి ఎందుకని సంకోచిస్తున్నారు అన్నట్టుగా ఆ అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చిన పరిస్థితి. చంద్రబాబు గారికి అనుకుంటే ఒక ఇది చేయండి అని అంటే చేయడానికి అధికారులు ఉంటారు, కానీ ఇక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఇంకో అధికారం ఉండడు, వాళ్లే చేసుకోవాలి, వాళ్లే ఇక్కడ ఇల్లు అద్దెలు వెతుక్కోవాలి, ఇళ్ళని వెతుక్కోవాలి, ఇంకోటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి చూసుకోవాలి, అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. చంద్రబాబు గారితో ఉద్యోగులు ఎలా పోలుస్తారు? ఇప్పుడు అక్కడుండే ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ప్రజలు కూడా వీళ్ళని స్వాగతించి వాళ్ళని కావాలంటే పేయింగ్ గెస్ట్ గాను, లేదా వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు మహిళ ఎవరన్నా భర్త పిల్లలు ఇక్కడ ఉంటే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ఇళ్లలో కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి కష్టపడి హైదరాబాద్ నుంచి వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా ఒప్పుకుంటాం. రాజకీయ పార్టీల కంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కమిట్మెంట్ ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పారు. పార్టీల కంటే కూడా రాష్ట్ర నిర్మాణం, పునర్నిర్మాణం మేము కంకణబద్ధులై ఉన్నాం. 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం పరిస్థితి ఉందో లేదో ఈ రాజకీయ పార్టీలు 5 ఏళ్ళు ఉంటాయి, మేము 35 ఏళ్ళు ఉంటాం, ప్రజలు కావచ్చు, వాళ్ళకున్న కమిట్మెంట్, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం, పెయిన్ గెస్ట్ గా పెట్టుకోవడానికి పరిస్థితి ఉందా, అక్కడ క్షేత్రస్థాయిలో అటువంటిది ఉందా? లేదు, అటువంటిది ఏం లేదండి. ఇందాక వెంకటరావు గారు కూడా ఏమన్నారు, మొత్తం 6,000 మంది ఉద్యోగులు అన్నారు. 6,000 మంది కాదు, 18,000 ఉద్యోగులు ప్రభుత్వ గణాంకాల ప్రకారమే. అందులో సెక్రటరియట్ వాళ్ళు 1,500 మంది, మిగతా వాళ్ళు హెచ్ఓడీలో ఉన్నారు. అక్కడ ఎవరు కూడాను పేయింగ్ గెస్ట్లుగా ఆహ్వానించే పరిస్థితి కూడా లేదు. మా ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఒక ప్యాంఫ్లెట్స్ పంచుతున్నారు, మీకు ఏసీ అకామిడేషను 10,000 రూపీస్ పర్ మంత్ విత్ ఫుడ్, నాన్ ఏసీ అకామిడేషన్ 8,000 రూపీస్ పర్ మంత్. ఎక్కడ? వెలగపూడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో. అక్కడనే ఆ పరిస్థితి ఉంటే మరి విజయవాడ, గుంటూరులో రెంట్ల పరిస్థితి ఏంటండి? డబుల్ బెడ్రూమ్ మినిమం 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. అది కూడా నేను పోరంకి ఆ ఏరియాలో చెప్తున్నా, దగ్గరలో కాదు, ఊరి చివరిలోనే. అదే ఇక్కడ మనకు కొండాపూరు, మణికొండలోనే 15,000 3-బెడ్రూమ్ హౌసెస్ అపార్ట్మెంట్లు దొరుకుతున్నాయి. రెంట్ల గురించి నేను చెప్పట్లేదు, మేము దేనికైనా సిద్ధం, అక్కడికి వెళ్ళి మేము పనిచేయాలి, మా వస్తే మేము చూసుకుంటాం. ఓకే, ఈ సంధి కాలంలో ఇది ఒక ఛాలెంజ్, మాకు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ముందుకు తీసుకెళ్ళి మేము మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను గర్వంగా నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తాం. మీరు హుడ్హుడ్ తుఫాన్ అప్పుడు కూడా చూశారు, ఎంప్లాయీస్ ఎలా పనిచేశారు, ఆ తుఫాన్ ఎలా ఎదుర్కొన్నారు, ఆ దాని నుంచి ప్రజల్ని వెంటనే ఎలా కాపాడగలిగారని. అటువంటి శక్తి మాలో ఉంది, మేము చేయగలం. కనీసం మా ఆఫీసులు చూపించండి అని మేము అడుగుతున్నాం. జూన్ 27వ తేదీకి అక్కడ ఆఫీసులు వచ్చే పరిస్థితి అయితే లేదు. టెంపరీగా కొంతమంది చూపిస్తామంటున్నారు, మేమేమో 3-స్టార్ హోటల్ లేకపోతే 5-స్టార్ హోటల్ వసతులు మేము అడగట్లేదండి. భవనం ఉంటే సరిపోతుంది, మిగతా ఏ అభ్యంతరాలు లేవు మీకు, రైట్? భవనము, పని చేసుకోగలిగే వాతావరణము, మంచి నీరు, తర్వాత తాత్కాలిక సచివాలయ భవనంలో వసతులు ఉంటే, వాటర్ సప్లై, డ్రైనేజ్, ఈ మాత్రం మినిమం ఫెసిలిటీస్ ఉంటే కూడా మేము తిండి ఉన్నా లేకపోయినా మా పని మేము చేసుకుంటాం. ఓకే, దానికి సిద్ధం. అది కానీ ఎవరు కూడా పేయింగ్ గెస్ట్లు, నేను అమరావతి కూడా వెళ్ళానండి, అమరావతిలో ఉన్న ఎంపీటీసీలతో వాళ్ళతో కూడా మాట్లాడాను, ఎవరు కూడా మమ్మల్ని పేయింగ్ గెస్ట్లుగా పెట్టుకునే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ పక్కన 2 రూమ్స్ ఉంటే అది రెంట్కి ఇవ్వమని అడిగాం, ఆ రెంట్కి ఇవ్వమంటే 2 రూమ్స్ 15,000 చెప్పాను. ఇది అక్కడ పరిస్థితి. వెంకట్రావు గారు, ఇప్పుడు సమస్య చెప్తున్నారు, సమస్యకు పరిష్కారం మీరు అయిపోతుంది అన్నారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే అది లేదు. G+1, G+2 భవనం మాత్రమే అయిన పరిస్థితి. అందులో 3 వారాల సమయం అండి, 21 రోజుల్లో 21 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, సంవత్సర కాలంలో ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఆయన చాకచక్యాన్ని చూపించారు. మేమేం మాట్లాడం వాళ్ళ మాటలు కాదు. 27వ తారీఖున మీకు మౌలిక సదుపాయాలు, కనీస సదుపాయాలు, ఫ్యాను, లైటు, టేబుల్, చైరు, కంప్యూటరు, మా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ చూపించే మిమ్మల్ని అడుగుతాం. ఇంకొకటి, ఓడలు కట్టకుండా కాలం సున్న దాంట్లో కూర్చోబెట్టండి. చెప్పిన దాంట్లోనే, మీరు చెప్పిన దాని ప్రకారమే ఇంతకు ముందు మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్న టైంలో హైదరాబాద్ లో మీకు అన్ని సౌకర్యాలు, ఇక్కడ ఇక్కడికి సంబంధించి ఇక్కడ సౌకర్యాలు ఉన్న టైంలో
ఎందుకని మీరు అంత హడావిడిగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది? మా హడావిడి కాదండి, ప్రజలు కోరుకుంటున్నారండి పరిపాలన సౌలభ్యం. ప్రజలకు సంబంధించిన పార్టీల నేతలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రతి పౌరుడు కూడా, ఆంధ్రప్రదేశ్ పౌరుడు, మాకు పరిపాలన మా మధ్య ఉండాలండి. తెలంగాణకు మేము ఎందుకు వెళ్తామని కావాల్సింది మండల ఆఫీస్, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్, స్థానికంగా అవన్నీ అక్కడే ఉన్నాయి. ఓన్లీ విధాన నిర్ణయాలకు సంబంధించిన ఆఫీసులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అసెంబ్లీ కూడా ఇక్కడే జరుగుతుంది. సచివాలయానికి రెగ్యులర్ గా ఇంతకు ముందు కూడా రాదు, సామాన్య మానవుడు సచివాలయానికి రాడు. 23 జిల్లాలకు గతంలో హైదరాబాద్ నుంచి కదా పరిపాలించింది అనేది ఒకటి ఆలోచించాల్సి. అందులో ఈ రోజు మొత్తం డిజిటలైజేషన్ గ్లోబలైజేషన్ లో ఉన్నాం మనం. అంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఒక విలేజ్గా ఉన్న పరిస్థితుల్లో మనం అంత ఎదిగినప్పటికీ కూడా ఎందుకు అంత ఆతృత అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఒక 10 సార్లు కాదు 100 సార్లు చెప్పిన పరిస్థితి ఏంటి, నేను ఒక సంవత్సరంలోనే విజయవాడకి తరలి వెళ్ళిపోయాను, అక్కడ బస్సులో ఉండి పరిపాలించాను, బస్సులోనే ఆ బస్సు కథ ఒకసారి మీరు ఆలోచించారు. ఆ బస్సు విలువ వచ్చేసి 5 కోట్ల రూపాయల బస్సులో ఆయన నిద్రించాడు. ఎందుకు నిద్రించాడు? ఆ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ రోజు ముహూర్తం, అంటే పూర్తిగా సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ముహూర్తం బాగలేక ఆవరణంలో 5 కోట్ల బస్సులో నివసించి నిర్ణయాలు తీసుకున్నాడు. తప్పితే ఆయన ఏదో ఎర్ర బస్సులోనో లేకపోతే పల్లె వెలుగు బస్సులోనో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కాదు. ఆ ఫెసిలిటీస్లో వాళ్ళకి 5% ఫెసిలిటీస్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళే ఉద్యోగస్తులు చెప్తున్నారు. అది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినాడు అనేది. రాష్ట్రం ఓటుకు నోటికేసి ఇంకేముంది, కేవలము కేసీఆర్కి భయపడి మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టి అన్ని విధాల ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా ఈరోజు నోరు మరపలేదని పరిస్థితులు ఉన్నారు. రేపు కృష్ణా డెల్టాకి, అదే అమరావతి ప్రాంతానికి నీటి చుక్క కూడా వచ్చే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. ఈ రోజు కింద నోరు తెరవకపోతే చంద్రబాబు నాయుడు కేసీఆర్ని ఎదిరించకపోతే ఆ కృష్ణా డెల్టా, ఏదైతే అమరావతి ప్రాంతాన్ని మనం రాజధాని అనుకుంటున్నామో అక్కడ మంచి నీళ్లు కాదు కదా, కనీసం ఉప్పు నీళ్లు కూడా దొరికే పరిస్థితి ఉండదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. వెంకటరావు గారు, ఓటుకు నోటు కేసు వల్లనే సరే రాజకీయాలు మాట్లాడొద్దు అని అనుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ ముందు, ఎందుకంటే ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావిద్దామని. కానీ అది వస్తుంది మళ్ళీ, ఓటుకు నోటు ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అనే అభిప్రాయం వస్తుంది. మేము ప్రజాభిప్రాయం సేకరించాం 13 జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో. వాళ్ళ అభిప్రాయం క్లియర్ గా చెప్పారు, మాకు పరిపాలన విజయవాడ నుంచి జరగాలి, రాజధాని నుంచి జరగాలి. మమ్మల్ని అన్యాయం చేసి, మమ్మల్ని నెట్టేసి కట్టు బట్టలతో జూన్ 27వ తేదీ రోజు నుంచే పరిపాలన జరగాలని చెప్పారు. ప్రజాభిప్రాయం ఎంత తొందరగా రాజధాని తీసుకొస్తే, ఎంత వీలైనంత తొందరగా, రాజకీయ నాయకుడు అంటే ఎవరు? అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే రాజకీయ నాయకుడు. గాని రేపు ఎల్లుండి లెక్క పెట్టుకోవడం కాదు, మేము ఒకటే చెప్తున్నాం, 27 నాటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ఉద్యోగస్తులను అక్కడ కూర్చోబెడతాము. ఏ రకంగా మహిళలు, మహిళ అంటేనే మా గౌరవం, మహిళల పార్టీ మాది కనుక మహిళలకు కనీస సదుపాయాలు లేకుండా మేము అడగం. 27 మీరు విజువల్ చూద్దరు కానీ ఏ రకమైన సదుపాయాలు, మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. 3 షిఫ్ట్లలో ప్రతి 8 గంటలకి ఒక టీం మారుతూ 24 గంటలు అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతే వాళ్ళని రమ్మని అడుగుతాం. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఏదో మధ్యలో ఇంటర్వ్యూ అవుతున్నారు. ప్రభుత్వానికి అదే తాత్కాలికంగా వెంటనే విజయవాడ నుంచి లేకపోతే అమరావతి నుంచి పరిపాలన సాగించాలనే సంకల్పమే ఉంటే ఆర్సీసీతో బిల్డింగ్స్ కట్టే అవసరం కూడా లేదండి. అక్కడ ఆ బిల్డింగ్స్ కిర్బీ స్ట్రక్చర్ G+6 7 ఫ్లోర్స్కి డిజైన్ చేశారు, దాదాపు 100 అడుగులు పైల్ ఫౌండేషన్స్ వేశారు, అంత పక్కా బిల్డింగ్లే కడుతున్నారు. పేపర్లో మీరు కూడా చూశారు, 330 కోట్లు పెట్టి టెండర్లు ఇచ్చారు. గతంలో మనం మెడ్రాస్ దాంట్లో మళ్ళీ ఇంకో చర్చ, తాత్కాలికం అనడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. సరే ఓకే, అది 6 నెలల కాల పరిమితి పెట్టడం వల్ల అలాగే ఉంది. లేదంటే అది 12 నెలల్లో మామూలుగా ఉంటే, మీకు అందరికీ తెలుసు 1000 రూపాయల నుంచి 1200 రూపాయల పరి సేఫ్టీ కోట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 10 మంది కాంట్రాక్టర్లు వచ్చేవారు, 10 మంది వచ్చేసి ఒక సంవత్సరంలో ఈజీ కట్టేవాళ్ళు కూడా. అది ప్రభుత్వ నిర్ణయం, దాని గురించి మాకు అనవసరం. ఒకవేళ నెల లోపలనే రావాలనుకుంటే కూడా షెడ్స్ వేసి అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టినట్టు కూడా మేము పనిచేయడానికి సిద్ధం అండి. ఆ రోజు మద్రాసు నుంచి మనం కర్నూలుకి విడిపోయినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు అందరు వచ్చారు, డేరాలు వేశారు. డేరాలకు గ్లోబల్ టెండర్ పిలిచారు, విత్ ఇన్ 30 డేస్ వాళ్ళు మొత్తం షెడ్స్ అన్ని ఎరెక్ట్ చేశారు.
మన వాళ్ళు వచ్చారు, ఉన్న ఫైల్స్ గీల్స్ అన్ని పగడబందీగా తీసుకుని వచ్చి జాగ్రత్త పరిచి అక్కడి నుంచి పరిపాలన సాగించారు. ఈరోజు కూడా చెప్తున్నా, 27వ తారీఖు అన్ని వసతులు కల్పిస్తే, అన్ని వసతులను కాదు అక్కడ కూర్చొని పనిచేసేయగలిగే పరిస్థితులు ఉంటే మేమే ఫస్ట్ ఉంటామండి. 27 రెడీ అంటే 26 వస్తాం, 20 రెడీ అంటే 20 వస్తాం. అంతేగాని వసతులు కల్పించకుండా కార్యాలయం అనేదే చూపించకుండా. ఫిబ్రవరిలోనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు, ఫిబ్రవరిలోనే జూన్ వరకల్లా వెళ్లాల్సి ఉంటుంది అని ఒక మీకు చెప్పిన పరిస్థితి, మీతో సమావేశాలు కూడా నిర్వహించారు, మీకు 5 రోజుల పని దినాలు మీరు కోరిన పరిస్థితుల్లో దాన్ని కూడా ఓకే చేసిన పరిస్థితి, జీవో కూడా జారీ చేశారని చెప్తున్నారు. కానీ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అదే సమస్యల్ని, అప్పుడు ఏదైతే సమస్యల గురించి ప్రస్తావించారు ఇప్పుడు కూడా అదే సమస్యలు చెప్తున్నారు మీరు, అది ఒకటి కూడా పరిష్కారం కాలేదు. అంటే ఒకటి, 5 రోజుల పని దినాలు దేనికోసం ఇచ్చారు మాకు? అంటే ప్రభుత్వ ఆలోచన కూడా ఏంటి, వీళ్ళు పిల్లలు ఈ సంవత్సరం ఇక్కడ అడ్మిషన్స్ చేసుకోలేరు కాబట్టి ఫ్యామిలీస్ను హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేయలేరు, అందువల్ల వీళ్ళు ఇక్కడ ఆఫీస్లో కొంతమంది పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ను చూసుకోవడానికి వీకెండ్లో వెళ్ళడానికి సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ ఇస్తూ మనకు జీవో ఇచ్చారు. అక్కడే ప్రభుత్వం యొక్క అంచనా అనేది అర్థమవుతుంది మీకు. నిజానికి 27వ తారీఖుకు బిల్డింగ్ రెడీ అయ్యే పరిస్థితి ఉంటే 5 రోజుల 10 దినాలు కల్పించవలసిన పరిస్థితి కూడా ఏం లేదు. ఫిబ్రవరిలో చెప్పారు, ఆ రోజు ఏం చెప్పారు, సెక్రటేరియట్ దానిపైన హెచ్ఓడీలు అన్నీ కలిపి అక్కడే కడతామన్నారు. మే చివరి వారంలో నిర్ణయం ఏమంటున్నారు, లేదు ఓన్లీ సెక్రటేరియట్ కడతాము, హెచ్ఓడీలు మీరు ఏదో అధ్యభవనాలు తీసుకుని అందులో చేరిపోండి అన్నారు. ఇదే నిర్ణయం ఏ జనవరిలో చేసింటే ఈపాటికి అధ్యభవనాలు తీసుకునేవాళ్ళం, హెచ్ఓడీలన్నీ కూడా ఇప్పటికి అక్కడికి వెళ్ళిపోయి పని జరిగే పరిస్థితి కూడా ఉండేది. ఓకే, ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా లోపం ఉంది, స్పష్టత లేదు, అంబిగ్యూటీ ఉంది. ఓకే, మల్సూన్ రెడ్డి గారు, ప్రజాభిప్రాయ సేకరణ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాము, ఎంత వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని ప్రజలు కోరుతున్నారు, అక్కడ నుండే పరిపాలన సాగాలని కోరుతున్నారు అని చెప్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన నేతలు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా ప్రజల్లో? నిజంగా అంటే వాళ్ళు ఏ సర్వే చేశారు, ఏ విధంగా ఆ సర్వే ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకే తెలిసిండాలి, అది పబ్లిక్కి ఏమీ ఇచ్చిన పరిస్థితి కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగస్తులేమో వాళ్ళు వెళ్ళాలనే ఒక వాళ్ళకి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలించాలని వాళ్ళు సుముఖంగా ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళు అడిగిన 2 విషయాలు, ఒకటి స్థానికత, రెండవది మౌలిక సదుపాయాలు. దాన్ని కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి మేము భావించడం కాదు, పూర్తిగా విఫలమైంది దాంట్లో. ఎటువంటి మీరు ఇంతకుముందు అన్నారు ఫిబ్రవరిలోనే మీకు ఉద్యోగస్తులకు చెప్పారు, ఇప్పుడు ఆల్రెడీ జూన్ 27 మీకు వెళ్ళేదానికి ప్రాబ్లం ఏంది? ఏదైతే ఫిబ్రవరిలో వాళ్ళు ఏదైతే రోడ్ మ్యాప్ వాటెవర్ ఎట్లా ఏమైతే క్రియేట్ చేశారో దానికి అనుగుణంగా పనులు జరగలేదు. రోడ్ మ్యాప్ కూడా ఇవ్వలేదు, వాటెవర్ ఒక తేదీ చెప్పారు అంతేగాని రోడ్ మ్యాప్. సో దానికి ఒక రోడ్ మ్యాప్ ఈరోజు వరకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ముఖ్యంగా, అంటే ముఖ్యంగా స్థానికతది, రెండో విషయము మౌలిక సదుపాయాలు. ఈ రెండు ఏదైతే ప్రధానంగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ రెండు ఈ ప్రభుత్వము తీర్చలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఎటు వెళ్ళాలి అంటే వెళ్ళాలా వద్దా. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఐ థింక్ తెలుగుదేశంకి సంబంధించిన అధికార ప్రతినిధులు అనుకుంటా ఎవరో ఒక అల్టిమేట్ ఉద్యోగస్తులకు జారీ చేశాడు. అది ఏ విధంగా అంటే 27వ తేదీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మీరు అమరావతిలో పోయి పని చేయకపోతే మిమ్మల్ని తీసేసి మీ ఉద్యోగాలను తీసేస్తాం, కొత్త వాళ్ళని పెట్టుకుంటామని. అది ఈ ప్రభుత్వానికి కాదు కదా, ఎవరికి ఒక ఉద్యోగస్తుని తీసే హక్కు ఎవరికి లేదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఏ విధంగా వీళ్ళు మరి ఉద్యోగ కత్తి పెట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళతో పని చేయించుకోవాలని మరి వాళ్ళు ఉంటే మటుకు వాళ్ళు మీరు కూడా త్వరగానే స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది స్వలాభం కోసం కొంతమంది ఇటువంటి వివాదాలను క్రియేట్ చేస్తున్నారని, రైట్? చాలా కొద్ది మంది. ఇప్పుడు నేను సమస్య గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు, ఒక సమస్య గురించి ప్రస్తావిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య మాకున్నది అని ప్రస్తావిస్తే, మీరు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం లేదా అభివృద్ధికి వ్యతిరేకమని ఒక ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఎందుకని టీడీపీ నేతల నుంచి వస్తుంది ఎక్కువ శాతం? అంటే అట్లా కాదండి, ఇప్పుడు వారు చెప్పినట్టు మధుసూదన్ రెడ్డి గారు ఎవరన్నా మా పార్టీ తరఫున అధికార ప్రతినిధి అలా మాట్లాడుతుంటే అది వ్యక్తిగతం. అధికార ప్రతినిధి ఎప్పుడు వ్యక్తిగతం సాధించిన ఉద్యోగుల సహకారంతో అధికార ప్రతినిధి అన్నారు. అధికార ప్రతినిధి అంటే ఎవరో మాట్లాడి ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పాను. అధికార ప్రతినిధి వివరించేవాడు అధికార ప్రతినిధి. ఉద్యోగులను కొంత ఒత్తిడి చేసిన మాట వాస్తవమే, స్పీడ్ గా అభివృద్ధి చేయాలని. అటువంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, ఉద్యోగుల సహకారంతోనే ప్రగతి అభివృద్ధి అనేది సాధ్యం. వాళ్ళు లేకుండా ఎవరు సాధించేది లేదు,
వాళ్ళని బాయి బాయి అని చెయ్యి చెయ్యి కలిపితేనే ఉద్యోగుల సహకారంతోనే ఏ ప్రభుత్వాలైనా అభివృద్ధి సాధించగలరు కనుక అటువంటి స్టేట్మెంట్ అందించడం లేదు కదా. ఒక చిన్న బ్రేక్ బ్రేక్ తర్వాత 27వ తేదీలోగా ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిన తర్వాతనే అక్కడికి ఉద్యోగులు వెళ్లారని మేము చెబుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. అమరావతికి ఉద్యోగులు తరలి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. అయితే మౌలిక వసతులు కూడా లేని అక్కడికి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు వెళ్లడం కష్టతరమైన పని అని ఉద్యోగులు చెబుతున్న పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఒక ప్రతిష్టంభన ప్రస్తుతం నెలకొని ఉంది. ముఖ్యంగా వెంకట్రావు గారు, సచివాలయ ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రస్తుతం నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో G+1 or 2 అంతవరకు మాత్రమే ఉంది. అయితే అక్కడ మౌలిక వసతుల గురించి మనము ఒకసారి సచివాలయాన్ని బేస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సచివాలయంలో ఉద్యోగుల సంఖ్య 1800 వేసుకుందాం సుమారుగా. 2000 అంటే రోజు కనీసం ఒక 1000 నుంచి 2000 మంది ఖచ్చితంగా జనాలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఒక 3-4 వేల మందికి మంచినీటి సదుపాయం కూడా లేని ప్రదేశం ప్రస్తుతం అక్కడ ఉంది. అక్కడ ఈ 21 రోజుల లోపల మంచినీళ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అండ్ ముఖ్యంగా చైర్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఇవన్నీ 21 రోజుల లోపల అంత ఫాస్ట్ గా ఎలా సాధ్యమవుతుంది? మంత్రదండంలో ప్రపంచ చరిత్రలోనే 7 రోజుల్లో మళ్ళీ అన్ని పూర్తిగా రెస్టోర్ చేసి నార్మసీ తీసుకొచ్చాం, సుందర నగరంగా తీర్చిదిద్దాం. ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు. మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగానే 27 మీరు విజువల్ చూద్దరు కానీ మీడియా ఆశ్చర్యపోయే విధంగా 27 నాటికి ఎలా ఉంటుందో మీరే చూద్దరు కానీ. వెంకట్రావు గారిని 27వ తేదీ పిలవండి, మురళీకృష్ణ గారిని పిలవండి, నన్ను పిలవండి, ఆ రోజు చూద్దాం. ఆ రోజు స్టేటస్ కూడా మీకు ఆ రోజు మేము స్టేటస్ తెచ్చి చూపిస్తాం. ఆ రోజు 27 మళ్ళీ ఇదే చర్చ ఇక్కడ కొనసాగిద్దాం. ఓకే ఓకే, మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ గారు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం సాధ్యమయ్యే పనేనా మీకేమనిపిస్తోంది? సాధ్యమయ్యే పని కాదండి. అక్కడ 6 బ్లాక్లు ఉన్నాయి. 6 బ్లాకుల్లో ఇప్పుడు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ స్లాబ్ వేశారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా 1 బ్లాక్లో స్లాబ్ వేశారు, మిగతా 5 బ్లాక్స్ సెంటరింగ్ జరుగుతుంది. నేను జూన్ 2 చూశాను. కింద బ్రిక్ మ్యాసనరీ స్టార్ట్ చేశారు, ఈరోజు స్టార్ట్ చేశారు కూడా. అంటే ఆ రోజేమో ముఖ్యమంత్రి గారి కోసమని ఒక చిన్న ఛాంబర్ తయారు చేయటం, 24 అవర్స్లో దాన్ని April 29th ఏమో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఈ 27th అనే డేట్ ఎందుకు పెట్టుకున్నారో మనకు అర్థం కాదు. ఏదైనా సరే వారు చెప్పినా ఎవరు చెప్పినా బిల్డింగ్ రెడీ అయ్యాక అందరూ తరలి వెళ్ళాలన్నది, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 20 రోజుల్లో అక్కడ ఇంటర్నల్గా ఫ్లోరింగ్ చేయాలి, గోడలు కట్టాలి, ఆ గోడలకు ప్లాస్టరింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలి, ఫాల్ సీలింగ్ చేయాలి. ఫాల్ సీలింగ్ వల్ల టెండర్లో పార్ట్ కాబట్టి చెప్తున్నా, మాకేం ఫాల్ సీలింగ్ అవసరం లేదు. తర్వాత ఈ కంప్యూటర్లు పెట్టడానికి, మాకు ఫ్యాన్లు లేకుండా తర్వాత విషయం, కంప్యూటర్లు పెట్టడానికి కావాల్సిన ఏమంటారు నెట్వర్కింగ్ చేయాలి. ఈ నెట్వర్కింగ్కి బయట నుంచి కేబుల్ తీసుకురావాలి. ఆ కేబుల్ వర్క్లో ఇంతవరకు అవ్వలేదు. వెళ్ళి మామూలుగా ఫైల్ రాసుకోవడం వరకు అయితే కొంతమంది ఉద్యోగస్తులతో ఆ రోజు 27వ తారీఖు మమ అని స్టార్ట్ చేయించవచ్చు. అంతేగాని సచివాలయాన్ని పూర్తి స్థాయిలో 27వ తారీఖు అక్కడ చేయించగలిగే పరిస్థితి అయితే లేదు. ముఖ్యమంత్రి గారే ఈరోజు విజిట్ చేసిన తర్వాత ఆయనే చెప్పారు ఉద్యోగస్తుల్ని బిల్డింగ్లు రెడీ అయ్యే కొద్దీ దశల వారీగా తరలిస్తామని. ఆ దశల వారీ కూడా మళ్ళీ లాస్ట్ దశ ఎప్పుడు అన్నది కూడా ముఖ్యమంత్రి గారే ఈరోజు చెప్పలేదు. అంటే వారికే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి అక్కడ. నేను సివిల్ ఇంజనీర్, నేను జూన్ 2 అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. 27వ తారీఖు లోపల కనీసం అక్కడ కూర్చొని పనిచేయగలిగే ఆఫీస్ అయితే ఒకటి కట్టడం అనేది ఇంపాసిబుల్. ఆ రోజు సీఎం క్యాబినెట్ అంటే సీఎం గారు ఇంకా ఇనాగ్రేట్ చేస్తున్నారంటే తప్పదని ఏదో టెంపరీగా చేశారు. ఆ వాల్స్ కూడా పడిపోయి మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది మనం పర్మనెంట్గా అక్కడ ఉండబోయే అనదర్ వే. లైక్ ముఖ్యంగా ఒకవేళ 27వ తారీఖు లోపల వెంకట్రావు గారు చెప్పినట్టుగా అయ్యిందని అనుకుందాం, ఇంకా మీకు వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? వేరే సమస్యల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు మీ ఉద్యోగులే, ముఖ్యంగా అమరావతి గురించి లేదా అమరావతిలో స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఇంతకు ముందు మిగతా సమస్యలు కూడా పరిష్కరించారా, లేకపోతే ఒక భవనం అయితే సరిపోతుంది మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారా? మిగతా సమస్యలు బియాండ్ గవర్నమెంట్ కంట్రోల్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో లేదు, ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. సో స్కూల్స్ అడ్మిషన్స్ అన్నవి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచే మొదలయ్యాయి, ఇంటర్మీడియట్ మాత్రమే
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మాత్రమే అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతాయి. సెకండ్ ఇయర్ ఆల్రెడీ క్లాసెస్ కూడా ఒక త్రీ మంత్స్ క్లాసెస్ కూడా అయిపోయాయి. అంటే ఉద్యోగుల పిల్లలు ఎవరైనా ఈ టెన్త్ క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా అధ్వానం. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయలేరు. ఇది చాలా క్రూషియల్ పీరియడ్ కూడా, టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ. ఈ ఎంసెట్ తర్వాత ఐఐటి వీటికి ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ వరల్డ్లో ఉద్యోగస్తులు వాళ్ళకి పిల్లలకి ఇచ్చేది ఎడ్యుకేషన్ ఒకటే, వేరే ఆస్తులు ఏమి ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల అడ్మిషన్స్ ఇక్కడే జరుగుంటే వాళ్ళని షిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఒకవేళ అక్కడ షిఫ్ట్ చేసి అడ్మిట్ చేయాలనుకున్నా 18,000 మందికి సంబంధించిన పిల్లలు, కనీసం ఒక ఇంటికి ఒక పిల్లడు అనుకున్నా కూడా 18,000 సీట్లు ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్లో ఉన్నాయా? గవర్నమెంట్లో ఇప్పించగలరా మీరు? ఓకే, పోనీ ప్రైవేట్ కాలేజెస్ ఆ విధంగా ఎక్విప్ అయి ఉన్నాయా? ఓకే, అది లేదు. సరే, దశల ఇప్పుడు ఒకటి వెంకట్రావు గారు, ముఖ్యంగా మురళీకృష్ణ గారు చెప్తున్న మాట కూడా, ఇప్పుడు ఒక్క భవనం అనేది మీరు చెప్పిన, మీరు ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే 27వ తారీఖు లోపల భవన నిర్మాణం అయిపోతుంది, మేము మీకు ఆ వసతులు కల్పించిన తర్వాతనే మిమ్మల్ని రమ్మని అడుగుతామేమని చెప్తున్నారు. సరే, ఓకే, మీరు ఇస్తారనే అనుకుందాం. మరి మిగతా అంశాలు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడో డిసెంబర్లో జనవరిలోనో పూర్తయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి అక్కడ అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మొత్తం కూడా సీట్లన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. రూల్ ప్రకారం 25% సీట్లు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. కనుక ప్రైవేటు విద్యా సంస్థలో సీట్లు అనేది ఇబ్బంది కాదు. మేము ఇచ్చేది ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటేరియట్ పరిపాలన సాగించే సెక్రటేరియట్ ఉద్యోగులు పిల్లలు. కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అప్రోచ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రులు ఉన్నారు, పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా వెళ్ళి మా పిల్లలకి సీట్ అయినా వాళ్ళ దగ్గర నుండి ఇప్పించే పరిస్థితులు ఉన్నారు. ఎంప్లాయీస్ మంత్రులని మర్చిపోయి వాళ్ళ దగ్గరికి సిఫార్సు కోసం కలెక్టర్ల వాళ్ళకి అడగడం ఏంటంటే, మేము మీరు వెళ్ళి విద్యా సంస్థలో అడ్మిషన్ ఇవ్వనన్నారు. జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అడగండి, వెంటనే మీకు సీట్లు వస్తాయి. అసలు మేము అడగడం ఏంటి? అసలు అక్కడ ఖాళీలు ఉన్నాయా లేదా మీరు ఎంక్వైరీ చేయండి. ఓకే, ఇప్పుడు ఖాళీల సమస్య బాధ్యత లేదా? ఖాళీల సమస్య కాదు, ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే ఎక్స్ట్రా సెక్షన్లు పెడతాం. సాధారణ విద్య ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ పిల్లలకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రొఫెషనల్ కోర్స్ లో ఏదైతే మెరిట్ మీద వచ్చేదో మేము హెల్ప్ చేయలేము. అది మెరిట్ మీద రావాలి. ఇది కేవలం సాకుగా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. వెంకట్రావు గారు పూర్తిగా వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. అసలు ఎలిమెంటరీ స్కూల్లోనే స్టూడెంట్ టీచర్ రేషియో ఏముండాలి? 1:40. అలాగే ఇంటర్మీడియట్ పోతే 1:25. అసలు ఆ రేషియో ప్రకారం మీరు ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక విజన్ ఉండాలి కదా. వీళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు ముందే జూన్ 27కి వెళ్తున్నారు. మరి ఏపీలో స్కూల్స్ అన్ని కూడా జూన్ 12కి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఒక సర్కులర్ ఇచ్చేయండి, ఈ ఎంప్లాయీస్ పిల్లలు ఇంతమంది వస్తున్నారు అన్ని కాలేజెస్లో కూడా, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా, మేము సహకరిస్తాం, మేము సీట్లు ఇస్తామని ముందుకు ఇస్తాం. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి జూన్ 27, మీరు ఇచ్చిన గడువు 27కు వెళ్ళిన వాళ్ళు పరిస్థితి. ఎవరైతే జూన్ 27కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు పెద్ద ఉద్యమం చేసే పరిస్థితిలో ఉన్నారు. మేము సీట్లు తీసుకున్నాం, డబ్బులు కట్టాం, మీరేం మారుస్తానంటున్నారని చెప్పి వాళ్ళు ఉద్యమం చేసేటట్టున్నారు. సగం మంది అవస్థవాలని వాస్తవాలుగా, వాస్తవాలని అవస్థవాలుగా చేయడంలో ఆయనకు మించిన మంత్రగాడు అంటూ ఎవరు లేరు. మాంత్రికుడు అని చెప్పినాడు కదా, నిజంగానే మాంత్రికుడే. సో బేసికల్గా ఇప్పుడు ఏదైతే మనం మీరు చెప్పినట్టు 27వ తేదీ జూన్ 10 స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు జూన్ 27 మీరు అంటున్నారు, ఇంకా 3 నెలల వరకు అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. మేము ఇంత నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్లియర్గా చూడండి, చూడండి, ఇది నిన్న సండే స్టేటస్, ఇది సండే స్టేటస్. ఇది దీనిపైన చూస్తే ఒక మీరు అన్నట్టు మురళీకృష్ణ గారు అన్నట్టు
ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్లాక్ మాత్రమే అయింది, రెండో బ్లాక్లన్నీ పిల్లలు లేపుతున్నారు, రాడ్స్ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి వాళ్ళని ఉద్యోగస్తులు ఎందుకు మీరు మభ్య పెడతారు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఎట్లాగో ముంచేసినారు, ఉద్యోగస్తులు ఎందుకు ముంచుతారు? సమర్థత ఇప్పుడు కాదు మాట్లాడే మాటల్లో చెప్పారు. వందల వేల హామీ చంద్రబాబు గారు కూడా చెప్పలేదు, చంద్రబాబు గారు కూడా అంత కాన్ఫిడెంట్ గా 27 లోపు మేము లేకపోతే నేను రానివ్వను అని ఒక మాట స్టేట్మెంట్. 27 మౌలిక సదుపాయాలు కల్పించకుండా మంచి నీళ్లు, ఫ్యాన్, కంప్యూటర్, టేబుల్ ఇవ్వకుండా రమ్మని అడిగేంత అజ్ఞానంలో మేము లేము. పరిపాలన రహితం కాదు చంద్రబాబు నాయుడు గారు, పరిపాలన సమస్య చాలా. మూడు అంశాలు చెప్తాను సార్ మీరు, అది కాదు భవనం మాత్రమే కాదు, శానిటేషన్ సమస్య లేదా అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నెంబర్ 2 అమరావతిలో లేదా అక్కడ అద్దెలకు సంబంధించి ఒక ఇబ్బంది ఉందన్నారు, దాని గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అద్దెల గురించి? నెంబర్ 3 మన విద్యా సంస్థలకు సంబంధించి లేదా అక్కడ అడ్మిషన్ల ప్రక్రియ గురించి, అడ్మిషన్లు సచివాలయ ఉద్యోగులు ఎక్కడ నుండి అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్లకు అనుకూలంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు వ్యవహరించాలి, వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వాలి అనే విధంగా ఏదైనా జీవో ఏమైనా ఉందా? ప్రభుత్వం ఒక జీవో ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కలెక్టర్ల దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఒక జీవో ఇస్తే సరిపోతుంది. అడ్మిషన్ల గురించి ఇబ్బంది ఉంది, వసతుల గురించి ఇబ్బంది ఉంది, ఎట్ ద సేమ్ టైం అద్దెల గురించి ఇబ్బంది ఉంది. ఇవన్నీ ఉన్న టైంలో స్థానికత అనేది ఒక పెద్ద అంశం గురించి చెప్తున్నారు. ఇవేవి కాకుండా మీరు వెళ్లాల్సిందే, లేకపోతే మీరు అభివృద్ధికి నిరోధకులు అనడం కరెక్ట్ అవుతుందా? ఇది కేవలం అపోహలే. సీట్లు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, సీట్లు పొందారు. సీట్లు మేము ఏర్పాటు చేస్తాం ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో. ఇక స్థానికత గురించి అన్నారు, ఫైల్ హోమ్ మినిస్టర్ నుంచి త్వరలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. 2017 మార్చి నాటికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారో కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు, ఎవరు పబ్లిక్ కూడా, ఎవరు వచ్చినా కూడా స్థానికత ఇవ్వడానికి, ఫైల్ సంతకం అవ్వడానికి మరో వారం రోజుల్లో రంగం సిద్ధం. 27 లోపలే వాళ్ళు అక్కడ ప్రారంభం కాకముందే రాష్ట్రపతి గారి దగ్గర సంతకం అయితే అది అమల్లోకి వస్తుంది స్థానికత అనేది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా 2017 March 31 వరకు ఎవరు వెళ్ళినా వాళ్ళకి రెండు ఇక్కడ వస్తుంది, అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కోల్పోవాలి, అక్కడ స్థానికత తీసుకున్నప్పుడు అక్కడ ఆధార్ కార్డు తీసుకోగానే తెలంగాణలో స్థానికత కోల్పోయి అక్కడ పొందవలసి ఉంటుంది. ఓకే, ఒకసారి చెప్పండి. ఒకసారి మురళీకృష్ణ గారు, ఒక చిన్న ఫైనల్ స్టేజ్ స్థానికత. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరావు గారు మాట్లాడిన దాంట్లో కనిపించింది ఏంటంటే ప్రజలు కోరుతున్నారు కాబట్టి అక్కడికి రావాల్సిందే, ప్రజలు కోరుతున్నారు అక్కడికి వెళ్తేనే అక్కడ ప్రజల వద్దకు పాలన చేయాలనే ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కోరుతున్నారు, వారు చెప్తున్నది అది. ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల నుంచి అయితే మనం టెన్యూర్ చూసాం, 2 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఆగిపోయాయా సచివాలయం తరపు నుంచి, లేదా ప్రభుత్వం లేదా ప్రజలకు చిన్న సమస్యలు ఫైళ్లు కానీ మూవ్ అవ్వని పరిస్థితి అని ఉందా? పోనీ అమరావతికి వెళ్ళిన తర్వాత వాటి ఆ ఫైళ్లు మూవ్ అవ్వడంలో వేగం పెరుగుతుందా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా ఆగిపోలేదండి. ఇంకా రాష్ట్ర విభజన కంటే ముందు కంటే కూడా ఇప్పుడు మేము కసిగా పనిచేస్తూ ఓవర్ టైం కూడా పనిచేస్తూ చాలా ఫాస్ట్గా ఫైల్స్ క్లియర్ చేస్తున్నాం. అయితే విధాన నిర్ణయాల్లో కొద్దిగా లోపం ఉంటే ఏమనుకో, 1-2 జాప్యాలు జరిగింటే జరిగిండొచ్చు, కానీ ఈ 2 సంవత్సరాలకు ఇప్పుడు 27వ తేదీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి డిఫరెన్స్? తేడా ఏమి ఉండదండి. 27 తర్వాత 3 నెలల వరకు అసలు ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి ఏంటి సర్దుకోవడమే సరిపోతుంది, కొంత ఇబ్బంది ఉంటుంది ప్రజలకు, ఆ తర్వాత మళ్ళీ అది గాడిలో పడుతుంది. ఓకే, రైట్. వెంకట్రావు గారు, 2 నెలల నుంచి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా ప్రజలకు? 27వ తేదీ నుంచి ఏంటి కొత్తగా మనం సాధించేది? హడావిడిగా తీసుకెళ్ళి కేబినెట్ విజయవాడ జరుగుతుంది, వారానికి ఒకరోజు సెక్రటరీనో కేబినెట్కో వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ ఫైల్ అన్ని ఇక్కడ మోసుకురావటం, ఆ నిర్ణయాలు అమలు చేయటంలో సమన్వయ లోపంతో ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్, ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఆంధ్రప్రదేశ్ విభజన అనేది కోరుకున్నది కాదు, మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని నెట్టేశారు,
అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ప్రధమ ముద్దా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన చిన్న క్లారిటీ నెట్టేశారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు నెట్టేయాలి? ఎవరు నెట్టేసే అధికారం ఎవరికి ఉంది? కనుక ఎవరికి నెట్టేసే అధికారం లేదు. భారతదేశంలో బతుకుతున్నాం, భారతదేశ పౌరులు మనం అంతా కూడా. లెటర్ ఇచ్చింది మీది గారా వెంకట్రావు, లెటర్ ఇచ్చింది మీరు, రెండు లెటర్లు ఇచ్చారు, మొట్టమొదటిగా లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఓకే, రెండు 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 లెటర్లు ఇచ్చారు, ఒకటి కాదు రెండు గారు, విభజన చేయండి అని చెప్పి కోరుకునేది. సేమ్ థింగ్ నెట్టేశారు అన్నారు కాబట్టి నేను అడుగుతాను, నెట్టేశారు అని అంటే నెట్టేసే అధికారం భారతదేశంలో ఇంకొక పౌరులు తలుపులు మూసేసి లేకపోతే ఆ పద్ధతి ఏంటి, ఆ పెప్పర్ స్ప్రేలు ఏంటి, లేకపోతే లైవ్ ఛానల్ కట్ చేయడం ఏంటి? ఆ తూతు మంత్రంగా అదే ప్రజాస్వామ్యం, ప్రజల చేత, ప్రజల కొరక, ప్రజల యొక్క అంటే అదేనా? ఆ నియంత్రణతో ఇటలీ నియంత్రణతో అంతా చూపించారు ఆ రోజు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ మీద పడుతున్నాడు, అది వేరే విషయం. మొట్టమొదటి ముద్దా ఎవరైనా ఈ రాష్ట్ర విభజన కారణకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణలో వెళ్ళినప్పుడేమో ఈ రాష్ట్రాన్ని విభజించింది నేనే అన్న పద్ధతిలో ఆడ మాట్లాడడం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ అని చెప్పేసి రెండు రాలకల దూరంలో మాట్లాడింది మనం చూసాం. ఎవరు లెటర్లు ఇచ్చింది చూసాం. ఏ విధంగా ఆయన ప్రవర్తించి ఈ రాష్ట్ర విభజనకు కారకుడు అయినది కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వెంకట్రావు గారు ఏదో ఒక కాంగ్రెస్ విభజించిందని కాంగ్రెస్ మీద నెట్టడం కాదు, మీ 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 నాయకుడు మొట్టమొదటి ముద్దాయి, మొట్టమొదటి కారకుడు దానికి అనేది కూడా మీరు ఆలోచించారు. సరే, మీరు ఒక మాట అన్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగుల్ని అడుగుదాం మనం. మురళీకృష్ణ గారు, మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏవైనా సమస్యల్ని ఫేస్ చేశారా రాష్ట్ర విభజనకు సంబంధించి? విభజన జరిగిన తర్వాత ఇక్కడి ప్రభుత్వంతో కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలతో కావచ్చు, ఏదైనా సమస్యలు ఫేస్ చేయడం వల్ల మీరు ఆ సమస్యలు ఫేస్ చేయకూడదనే భావంతో ప్రభుత్వం ఆలోచిస్తుందేమో అనుకుంటున్నారా? ఇక్కడ ప్రజలతో కానీ ఇక్కడ ప్రభుత్వంతో కానీ మేము ఎటువంటి సమస్యలు ఫేస్ చేయలేదు. ఉద్యమం ఉన్నప్పుడు ఫేస్ చేసాం. ఒకసారి విభజన జరిగిన తర్వాత వాళ్ళకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మా పని విధానాన్ని చూసి వాళ్ళు కూడా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ఓకే, ఒక కాంపిటీషన్ పెరగడం వల్లనే స్పోర్టివ్గా పనిచేస్తుంది. మరి ఇప్పుడు వెంకట్రావు గారు చెప్తున్న మాటల్ని మీరు ఎలా చూస్తారు? అంటే అది పూర్తిగా రాజకీయానికి సంబంధించినదండి. మా ఉద్యమ సమయంలో మాత్రం మాకు ఏ రాజకీయ పార్టీ సహకరించలేదు. ఆ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా తప్పుపట్టాం. ఈ రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు సమానంగా బాధ్యత వహించవలసిందే, అది మా అభిప్రాయం. ఓకే, అయితే మా పనితీరులో ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగింది ఏం లేదు, ఇంకా ఫాస్ట్గానే చేశాం. రేపు అమరావతికి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా మెరుగైంది చేయాలి అని అంటే అన్ని ఈ ఆఫీస్ ద్వారానే ఫైల్స్ రన్ చేయటం అనేది మొదలు పెడితే ఇంకా బాగా జరుగుతుంది. ఇందాక వెంకట్రావు గారు ఏమన్నారంటే క్యాబినెట్ మీటింగ్లు అక్కడ జరుగుతున్నాయన్న, అసెంబ్లీ మీటింగే ఇక్కడ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ అక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు. ఆ నిర్ణయాలు ఆ రోజు సాయంత్రానికి మాకు ఈమెయిల్లో వచ్చేస్తున్నాయి. వెంటనే చీఫ్ సెక్రటరీ గారు అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము వెంటనే ఫైల్స్ బిల్డప్ చేయడం, సర్క్యులేట్ చేయడం, ఆర్డర్స్ ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది మాత్రం ఏమీ లేదు. సామాన్య పౌరుడు సెక్రటరియట్కి రావడం కానీ హెచ్ఓడీలకు రావడం కానీ చాలా అరుదు. వాళ్ళు వెళ్తే మండల ఆఫీస్కి వెళ్తాడు, వాళ్ళు కావాలంటే ఒక రేషన్ కార్డు కావాలి, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు, ఏదో సబ్సిడీ కావాలి అక్కడికి వెళ్తారు. అంతేగాని ఎవరు పని కట్టుకుని సెక్రటరియట్కి రారు. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలు లేకపోతే ఫైనాన్స్కు సంబంధించిన బడ్జెట్ రిలీజెస్ అవి మాత్రమే ఇక్కడ నుంచి జరుగుతాయి. ఓకే, రైట్. మన ప్రేక్షకులు కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయం మేరకే ఈ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఒక కాలర్ కూడా ఉన్నారు మనతో మాట్లాడదాం. విజయవాడ నుంచి రమణ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రమణ కుమార్ గారు నమస్కారం. రమణ కుమార్ గారు, ప్రజాభిప్రాయం మేరకే ఈ సచివాలయ ఉద్యోగులు 27వ తారీఖు లోపల వెళ్ళిపోవాలి అక్కడికి అనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అని చెప్తున్నారు, మీరు ఏం చెప్తారు? సార్, అది కరెక్ట్ అయిన నిర్ణయం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తున్నారు మీరు ఇంకో టార్గెట్ చేయించు. దానివల్ల ఏంటంటే అందరు ఎంప్లాయీస్ ఆటోమేటిక్ మోటివేషన్ అవ్వాలి. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అక్కడ కూర్చొని తిని పని లేకుండా వాళ్ళకి అథారిటీ చూడలేదు. సీఎం వచ్చి విజయవాడలో కూర్చున్నారు, వీళ్ళేమో హైదరాబాద్ లో కూర్చొని వీళ్ళకి వచ్చే టైము ఇన్ టైము అవుట్ టైము ఎవరు చూడలేరు.
ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీస్ వచ్చే వేళ ఇన్ టైమ్ అవుట్ టైమ్ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తారు. అభిప్రాయం మొత్తం క్లియర్ చెప్పిన తర్వాత చెప్పండి. రమణ కుమార్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి. మేము వింటున్నాం, మిలిటరీలో పనిచేసేవాడు బెల్లం పెళ్లి విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు దేశం కోసం పోరాడుతున్నాడు. వీళ్ళు పోరాడలేరే? ఆంధ్రప్రదేశ్ కోసం నువ్వు రాలేరే? మిలిటరీ వరకు ప్లానిటేషన్ చేస్తున్నాడు, ఆరే పెళ్లి త్యాగం చేస్తున్నాడు, దేశం కోసం కష్టపడుతున్నాడు. వీళ్ళ పిల్లలు, వీళ్ళకే పిల్లలు ఉన్నావు సార్? అంటే వీళ్ళకి లక్ష రూపాయలు డొనేషన్ వాళ్ళ పిల్లలకి లేదా? మిలిటరీ ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది దానికి? ఏమీ ఇవ్వట్లేదు. నేను ఎక్స్ట్రా అడుగుతున్నాను, నాకు తెలుసు మీ పిల్లల కన్నా మా పిల్లలు ఘోరంగా బ్రతుకుతున్నాయి. మీ పిల్లలు ఒక్కరే కాదు, మీరు రాష్ట్రం కోసం పాటుపడాలి, కష్టపడాలి. రైట్, టూ ఇయర్స్ పిల్లలు ఏమి రైట్ దేశం కోసం పాటు పడుతున్న ఆర్మీ జవాన్తో ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని పోల్చాల్సిన అవసరం ఉందంటారు ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ కుమార్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మురళీ కృష్ణ గారు, ఒక దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు లేరా? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మీరు ఇంకొంచెం కష్టపడితే తప్పేంటి అని అడుగుతున్నారు. మేము ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామండి. వాడు చెప్పింది బాగానే ఉంది. దేశానికి సైనికుడు ఏ విధంగా పనిచేస్తాడో ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఆ విధంగా పనిచేయాలని ఈరోజు అంతకంటే ఎక్కువ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం. అదే సామాన్య ప్రజానీకానికి ఎంత కమిట్మెంట్ ఉంది అని అడుగుతున్నాం. ఓకే, ప్రజాభీష్టం మేరకు మేము సెక్రటరియట్ మేము సిద్ధం అండి అక్కడ రావడానికి. మేము ఎవరు మేము రామని ఎవరు అంటున్నారు? రామని ఎవరు అంటలేదు. ఆడ బిల్డింగ్ రెడీ అయితే వచ్చేస్తాం, పనిచేస్తాం అంటున్నాం. ఈ డేట్లు ఇవన్నీ పెట్టి ప్రభుత్వమే 27 అంటుంది, 30 అంటుంది, ఇంకోటి అంటుంది. ఓకే, మీరు 27కు అన్నీ రెడీ చేయండి. 26కు రెడీ అయితే 26కే వస్తున్నాం. మాకు ఆ డేట్తో పట్టింపు లేదు. ఒకటి కూడా విజయవాడ గుంటూరు ప్రజలకు నా విజ్ఞప్తి, మేము మమ్మల్ని ఈ విధంగా సోల్జర్స్ లాగా పనిచేయమంటున్నారు, త్యాగాలు చేయమంటున్నారు, మేము దానికి సిద్ధం. మీరు కొంచెం త్యాగం చేయండి, మీ స్వార్థం కొద్దిగా మానుకొని ఆ అద్దెల్ని తగ్గించుకోండి కొంచెం. ఇంతకుముందు ఎలా ఉందో ఆ అద్దెలు ఇవ్వండి. ఇంతకుముందు 7,000 8,000 అద్దె ఉంటే ఈరోజు 15,000 ఎందుకు పెంచుతున్నారు? దయచేసి మీరు ఆలోచించండి. మీ ఆ 8,000కే మాకు వసతి కల్పించండి, మా ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు. రవికుమార్ గారు ఏదైతే చెప్పారో, ఓ దేశం కోసం ఆర్మీ మ్యాన్ ఎట్లా పనిచేస్తాడో ఆ విధంగానే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ విధంగా పనిచేయాలనేది వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రభుత్వం కూడా వాళ్ళు కల్పించాల్సిన సదుపాయాలే కదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోలేదు. రెండే విషయాలు, ఒకటి స్థానికత, రెండోది మౌలిక సదుపాయాలు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకు మౌలిక వసతులు కావచ్చు, ఈ ఆర్డినెన్స్ స్థానికత విషయం చాలా చిన్న విషయము. కేవలం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండేది వీళ్ళ అలయన్స్ పార్ట్నరే కదా, వీళ్ళ మిత్రపక్షమే కదా, ఎందుకు చిన్న చిన్న ఈ చిన్న అంశాన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతోకి వెళ్ళేసి వాళ్ళకు కావాల్సిన ప్రపోజల్స్ పంపించి ఎందుకు స్థానికత మీద ఒక నిర్ణయం, అదే వాట్ ఎవర్ అది ఏదో డిక్లేర్ ఒక డేట్ అనేది ఏదో ఉంటుంది కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారు? అది అసమర్థంగా మీ అసమర్థత కాదా అని అడుగుతున్నాను. దేశాయ్ గారితో కాలర్ తో మాట్లాడదాం సార్. దేశాయ్ గారు చెప్పండి. దేశాయ్ గారు హలో. చెప్పండి దేశాయ్ గారు. వీళ్ళు ఎన్నైనా చోట్ల మాట్లాడుతూనే ఉంటారు సార్. అమరావతిలో వెళ్ళి మన ప్రజా పరిపాలన అందించాల్సిందే. నేను ఉద్యోగస్తులు ఎంతైనా తెలంగాణలో ఉంటే తెలంగాణకు ఆదాయమే, తెలంగాణకు ఆదాయమే కానీ మన 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 ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఉండదు. వాళ్ళు అక్కడ ఉండేదాలో తెలంగాణకి ఆదాయం. ఓకే, వాళ్ళు మన ప్రభుత్వానికి సేవ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశ సిపాయిలు ఏ విధంగా అయితే దేశానికి సేవ చేస్తున్నారో అదే విధంగా అమరావతిలో వచ్చి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేశాయ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే, ఇప్పటిదాకా సరే దేశాయ్ గారు కూడా సేమ్ మాట మాట్లాడుతున్నారు. రైట్, ముఖ్యంగా అందరూ రావాల్సిందే అంటున్నారు, రాము అని ఉద్యోగులు కూడా చెప్పట్లేదు. మన మొత్తం చర్చలో కూడా ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఉద్యోగులు మేము రాము అని చెప్పట్లేదు, కానీ అక్కడ కొంత సదుపాయాలు కల్పించండి. కల్పిస్తాం, వాళ్ళని మెప్పిస్తాం, ఒప్పిస్తాం, సదుపాయాలు కల్పిస్తాం. స్థానికత ఆర్డినెన్స్ రాష్ట్రపతి గారితో సంతకం పెట్టించి మేము అది కూడా ఏర్పాటు చేస్తాం. ఏ మాత్రము వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మా మహిళామణి ఉద్యోగస్తురాలకు అన్ని సదుపాయాలు కల్పించి అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు, పిల్లలకి సీట్లు,
ఏది కావాలండి అడిగిందే తరువాయిగా వర్బల్ గా కాకుండా జీవాలు అవసరం లేదండి జీవాలు ఎందుకంటే మంత్రులే ఇస్తుంటే అక్కడ మంత్రులే ఉన్నారు మీకు ఏది కావాలండి ఉన్నారు మంత్రులు ఆరడైజిన మంత్రులు అదే పని మీద ఉన్నారు నారాయణ గారు ఎప్పుడు బలిస్తే అక్కడే ఉంటారు ఆయన నారాయణ గారు ఎప్పుడు చూసినా బ్లాక్ లోనే ఉంటారు ఏది అడగండి వెంటనే ఫోన్ చేసి వీళ్ళకి ఏర్పాటు చేసి ఏ చిన్న వసతి కావాలన్నా మంత్రులే ఉన్నారు ఎందుకంటే జీవాలు అవసరం లేదండి మంత్రులు ఉన్నారు వాళ్ళు ఉంటున్నారు వీళ్ళ అవసరం లేదు ఒక హెల్ప్ లైన్ పెట్టండి మేము మాట్లాడతాం వెంటనే దానికి ఆ సొల్యూషన్ దానికి ప్రాబ్లం పిలిస్తే పలికే మంత్రులు ఫోన్ చేయాల్సి ఎవరైనా మంత్రిని కలవాలంటే ఎంత కష్టమనేది సామాన్య సచివాలయ ఉద్యోగులకు కష్టమా ఒక మంత్రిని కష్టమే సచివాలయ ఉద్యోగులు ఎవరికైనా అంటే ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉన్నారు వాళ్ళని పోయి కలవాలంటే ఓకే ఇక్కడ సచివాలయంలో వాళ్ళ కార్యాలయంలో ఉన్నారనుకోండి అప్పుడు మేము కలవచ్చు ఓకే సో చివరిగా ఒకసారి మనం వైండప్ చేద్దాం ముఖ్యంగా 27కు సాధ్యం అవుతుంది అని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు సాధ్యమైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా సాధ్యమైతే వెళ్ళడానికి మేము 100% సిద్ధంగా ఉన్నాం ఓకే ఎస్ అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారే చెప్పారు దశల వారీగా అన్నారు అంటే 27వ తారీఖు కొంతమంది ఏమైనా కొంత ప్రాంతాన్ని రెడీ చేసి కొంతమంది ఉద్యోగులను ఏమైనా తరలించే ప్రయత్నంలో ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం కార్యాలయాలు మాత్రం 27 లోపల కదిలించడం సాధ్యమైన పని కాదు రైట్ మధుసూదన్ రెడ్డి గారు అలాగే అక్కడి విజయవాడ గుంటూరు ప్రజలకు కూడా మళ్ళీ 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 విజ్ఞప్తి చేస్తున్నా మేము మీకోసం పనిచేయడానికి అక్కడికి వస్తున్నాం దయచేసి మమ్మల్ని క్యాష్ చేసుకోవాలని మా మీదనే సంపాదించుకోవాలనే ఆలోచన మీరు మాని మీ అద్దెలు తగ్గించండి ఓకే ప్రజలు కూడా ఖచ్చితంగా భాగస్వాములు కావాలి మమ్మల్ని త్యాగం చేయమని అడుగుతున్నారు కనీసం వాళ్ళు ఒక 4,000 త్యాగం చేసుకోలేరు ఈ ప్రతిష్టంభన తొలగాలంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఉద్యోగులకు ఏం చెప్తారు ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది సో ఇప్పటికైనా కనీసం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగాలు అడిగిన ఉద్యోగస్తులు అడిగిన 2 చిన్న సమస్యలు ఏదైతే స్థానికత కావచ్చు లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు కానీ ఇమీడియట్గా వాళ్ళకి గిన ఆ 2 ఇష్యూస్ని గిన రిజాల్వ్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళు వెళ్తామంటున్నారు అది అందరము స్వాగతించాల్సిందే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రభుత్వం కూడా ప్రజలకి మంచి పరిపాలన అందించగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ 2 సమస్యలని అతి త్వరగా విషయాలు చెప్పారు ఆల్మోస్ట్ హామీలనే అన్నారు ఇప్పుడు వీటిని ఎందుకంటే హామీలు అమలైతే నిజాలు అవుతాయి 27వ తారీఖు ఇదే చెప్పారు మేము మోసపూరిత హామీలు అనొచ్చు దానికొక సమర్థతకు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు మేము చేసి చూపిస్తాం మాట చెప్పిందంటే చేసి చూపిస్తాం అది మరి 400 వాగ్దానాలు ఏమైనా వెంకట్రావు గారు ప్రజలకి కనీస సదుపాయాలు కల్పిస్తాం వీళ్ళంతా ఏదో చేయలేమనుకున్నారు వాళ్ళు చేయలేరు ఏం చేశారు ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మధుసూదన్ రెడ్డి గారు వెంకట్రావు గారు మురళీకృష్ణ గారు చర్చలో పాల్గొన్నారు ప్రస్తుతం ఉద్యోగులు 27వ తేదీ లోపు అక్కడ భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు లేవు అక్కడ మౌలిక వసతులు లేని పరిస్థితి ఉంది ఇప్పటికిప్పుడు వెళ్లడం కొంత కష్టమైన పని అని ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి అయితే అధికార పార్టీకి సంబంధించి ముఖ్యంగా సీఎం కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదేమో కానీ వెంకట్రావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు 27వ తేదీ లోపు ఖచ్చితంగా ఈ మౌలిక వసతులు కల్పించే తీరుతాము అప్పుడు మళ్ళీ చర్చిద్దామని వారు అంటున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులు అక్కడ ఉండాలని మన కాలర్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అక్కడ ఉండి పనిచేయడంలో ఎటువంటి సందేహము లేదు సందిగ్ధత లేదు ఉద్యోగులు అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా కూడా ఉన్నారు అయితే అక్కడ వసతులు ఎంత మేరకు కల్పిస్తారు ఎంత త్వరగా కల్పిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం కనబడుతుంది ఇది వాటి న్యూస్ ట్రాక్ చూస్తూనే ఉండండి భారత్ టుడే దేశం కోసం